విందు భోజనమైనా మీకు ఇష్టమైన పెరుగన్నమైనా తిన్న తర్వాత ఏం చేస్తారు? భోజనం చేసిన వెంటనే ఏం చేస్తారు అంటే ఆన్సర్ చెప్పలేం. కానీ మనం చాలా రకరకాల పనులు చేస్తాం. అయితే భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని మీకు తెలుసా? హెల్దీగా ఉండాలంటే కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. కొన్ని డైట్ టిప్స్తో పాటు భోజనం తర్వాత కొన్ని పనులకు దూరంగా ఉంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మనం తరచుగా మన పెద్దవాళ్ళు చెప్పే టిప్స్ వింటూ ఉంటాం, కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాం. అసలు భోజనం తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల వెంటనే దుష్ప్రభావం చూపకపోయినా తర్వాత అవి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. భోజనం తర్వాత హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అయితే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అసలు భోజనం తిన్న తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ఎస్ఆర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని వెంటనే తినేసిన తర్వాత వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే తిన్నదంతా త్వరగా అరిగిపోతుందని. అది మనం చేసే అతిపెద్ద తప్పు, ఎందుకంటే మనం భోజనం చేసిన తర్వాత దాన్ని అరిగించుకోవడానికి మన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా పొట్ట దగ్గరికి చేరుతుంది. ఎక్కువ మోతాదులో రక్తం అనేది మనకు అవసరం అవుతుంది. మనం భోజనం చేసిన వెంటనే వర్కౌట్స్ కనుక చేసినట్లయితే మనం ఏ శరీర భాగాల మీద అయితే వర్కౌట్స్ చేస్తున్నామో ఆ శరీర భాగాలకు రక్తం వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయినప్పుడు పొట్ట దగ్గర అవసరమైనంత రక్తం లేకపోవడం వలన డైజెషన్ అనేది దెబ్బతిని మనకు అజీర్తి సమస్య అనేది ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత వర్కౌట్ చేయడానికి కనీసం గంటన్నర 2 గంటల గ్యాప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలామంది భోజనం చేసిన తర్వాత బెల్ట్ని లూజ్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అధికంగా తిన్నప్పుడు ఆ పొట్టలో ఉన్న ఆహారం వల్ల ఊపిరి సరిగ్గా ఆడక మనకు ఇబ్బందికరంగా అనిపించి కొంచెం బెల్ట్ని లూజ్ చేస్తారు. అయితే భోజనం చేసిన తర్వాత బెల్ట్ని లూజ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే అప్పటిదాకా బెల్ట్ పెట్టుకున్న కారణంగా పేగులన్నీ కూడా లోపలికి ముడుచుకుని పోయి ఉంటాయి. మనం ఎప్పుడైతే తిన్న వెంటనే ఈ బెల్ట్ అనేది లూజ్ చేస్తామో అప్పుడు ఈ పేగులు అనేవి విచ్చుకుని తెరుచుకుంటాయి. ఆ టైంలో మనకి ఉబ్బరంగా గ్యాస్ లాగా అనిపిస్తుంది, అజీర్తి చేసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది, బ్లోటింగ్ సమస్యలు అయితే మనకు ఎదురవుతాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత బెల్ట్ లూజ్ చేసుకోకుండా భోజనానికి ముందు లూజ్ చేసుకోవాలి. లేదు అంటే గనక లూజ్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా కొంచెం తక్కువగా తినాలి. అలాగే చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తింటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రైస్ తగ్గించేసి ఫ్రూట్స్ అనేవి తింటూ ఉంటారు. ఇలా భోజనం చేసే టైంలో అన్నంతో పాటుగా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆల్రెడీ కుక్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మనం అన్నం కూరలో వాటిలో మసాలాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఆయిల్, ఉప్పు, కారం ఇలా అన్ని పదార్థాలు ఉంటాయి. కానీ ఫ్రూట్స్ వచ్చేసి చాలా తేలికపాటి ఆహారం మరియు త్వరగా జీర్ణం అయిపోతుంది. ఇటువంటి సమయంలో మనం రెండూ కలిపి తిన్నప్పుడు మనం తీసుకున్న భోజనం అరగడానికి టైం పడుతుంది, కానీ ఫ్రూట్స్ త్వరగా అరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ఏమవుతుంది అంటే ఫ్రూట్స్ అరిగిపోయిన తర్వాత భోజనం అరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండి లోపల భోజనంలో నుంచి గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది మన పొట్టలో. సో ఇటువంటివి అవాయిడ్ చేయాలి అంటే మనం భోజనం చేసే 2 గంటల ముందు ఫ్రూట్స్ తినాలి, లేదా భోజనం తిన్న 2 గంటల తర్వాత ఫ్రూట్స్ అనేవి తినాలి. అంతేకాని రెండూ కలిపి తినకూడదు. ఇక వాటర్ విషయానికి వచ్చినట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి వాటర్ తాగితే చాలా మంచిదని ఏం చేస్తారంటే కొంతమంది తినే ముందు బాగా వాటర్ తాగేసి దాని తర్వాత భోజనం తింటారు, లేదా కొంతమంది కొంచెం తినేసి ఆ తర్వాత ఎక్కువ వాటర్ తాగేస్తారు. ఇలా 2 పద్ధతులు కూడా మంచివి కాదు. మన ఆహారం అనేది జీర్ణం అవ్వాలి అంటే అధిక మోతాదులో వాటర్ ఇచ్చినప్పుడు లోపల యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి అజీర్తి సమస్య ఏర్పడుతుంది. దీంతో పాటుగా గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. మనం భోజనం చేసే 30 నిమిషాల ముందు కానీ మనం భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత మాత్రమే వాటర్ తాగాలి. అలాగే కూలింగ్ వాటర్ అనేది తాగడం కూడా మంచి పద్ధతి కాదు. ఇక నిద్ర విషయానికి కనుక వచ్చినట్లయితే తిన్న వెంటనే చాలామంది పడుకుని పోతారు. ఇలా పడుకోవడం వల్ల మనం తిన్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం అవ్వదు. ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు మన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా
పొట్ట దగ్గరికి చేరి డైజెషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఇలా మనం పడుకున్నాం అనుకోండి, డైజెషన్ ప్రాసెస్ అనేది సగంలో ఆగిపోతుంది, రక్తం అనేది వెనక్కి వచ్చేస్తుంది. దీనితో ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్తో పాటు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ కూడా భోజనం చేసిన 2 గంటల తర్వాత మాత్రమే మనం నిద్రపోవాలి, అప్పుడే దేని పని అది సక్రమంగా చేసుకుంటాయి. అలాగే చాలామంది టీవీ చూస్తూనో లేకపోతే మొబైల్ చూస్తూనో లేక పక్కన వాళ్ళతో మాట్లాడుతూనో భోజనం చేస్తూ ఉంటారు. ఇలా భోజనం చేసిన తర్వాత కూడా చాలాసేపు కదలరు, ఎక్కడ తిన్నారో అక్కడే కూర్చుండిపోతూ ఉంటారు. తిన్న కంచాన్ని అక్కడే ఎదురుగా పెట్టి కదలకుండా అలాగే కూర్చుంటారు. అది చాలా పెద్ద తప్పు. మనం ఎప్పుడూ కూడా భోజనం చేసిన తర్వాత కొంచెం లేచి అటు ఇటు కదలడం అలవాటు చేసుకోవాలి, అప్పుడే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అలాగే కూర్చోవడం వలన మన రక్తం పొట్ట దగ్గర చేరినప్పుడు మనం కూర్చోవడం కారణంగా మనకి ఫార్టింగ్ ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది, గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో కొవ్వు కూడా బాడీకి పట్టేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు అటు ఇటు కదులుతూ ఉండాలి, అప్పుడే మనకి వెయిట్ లాస్ కూడా బాగుంటుంది. అలాగే చాలామంది చేసే మరో పెద్ద తప్పు ఏమిటంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనే ఆలోచనతో భోజనం చేసిన తర్వాత వాకింగ్కి బయలుదేరతారు. కానీ భోజనం చేసిన వెంటనే వాకింగ్కి వెళ్ళడం అనేది పెద్ద తప్పు. వాకింగ్ అంటే తేలికపాటి చిన్న చిన్న అడుగులు వెయ్యాలి, కానీ ఎక్కువగా మనం గంటలు మనం వాకింగ్ అనేది స్పీడ్గా చేయడం తప్పు. ఇలా భోజనం చేసిన వెంటనే గనక మనం స్పీడ్గా వాకింగ్ చేసినట్లయితే పొట్టలో యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ యాసిడ్స్ కారణంగా కడుపులో మంట, ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ ఇటువంటివి అన్నీ కూడా మనకి వస్తాయి. కాబట్టి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత మాత్రమే చిన్నపాటి అడుగులు వేస్తూ వాకింగ్ చెయ్యాలి. అలాగే మనలో చాలామందికి భోజనం చేసిన వెంటనే టీలు, కాఫీలు లేకపోతే గ్రీన్ టీలు తాగే అలవాటు ఉంటుంది. అది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి, డైజెషన్ అవ్వడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి అనే అపోహలో ఈ పనులు అనేవి చేస్తూ ఉంటారు. కానీ అది అసలు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ, గ్రీన్ టీ తాగడం వల్ల పొట్టలో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి మనకి అసిడిటీ అనే సమస్య ఏర్పడుతుంది. దానివల్ల ఎజిర్తి, గ్యాస్ ట్రబుల్, ఉబ్బరం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎదురవుతాయి. దానితో పాటుగా ఈ యొక్క టీ, కాఫీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫిన్ అనే పదార్థం మన డైజెషన్ ప్రాసెస్ని బాగా స్లో డౌన్ చేసేస్తుంది. దీని కారణంగా మనకి అజీర్తి సమస్య వస్తుంది. అలాగే మనం తిన్న ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే మనం తీసుకునే టీ, కాఫీ, గ్రీన్ టీలలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు అంతా కూడా కలిస్తే జీర్ణం అవడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. అందుకే భోజనం చేసిన గంట తర్వాత మాత్రమే టీ, కాఫీ, గ్రీన్ టీలు తాగాలి. అలాగే మనం భోజనం చేసిన వెంటనే కూడా స్నానం చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత ఈ రక్తం ఏదైతే పొట్ట దగ్గర చేరుతుందో అది మన డైజెషన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం భోజనం చేసిన వెంటనే స్నానం కానీ చేసినట్లయితే మన శరీరంలో ఉష్ణోగ్రతలో మార్పులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే అప్పటిదాకా ఒక ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో ఆ తర్వాత మన బాడీ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఇటువంటి ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఈ ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేసే పనిలో పడిపోతుంది. ఆ సమయంలో రక్తం అవసరం అవుతుంది. అప్పుడు ఈ పొట్ట దగ్గర ఉన్న రక్తం అంతా కూడా బ్రెయిన్కి చేరుతుంది. పొట్ట దగ్గర రక్తం తగ్గిపోతే మనకి జీర్ణం సరిగ్గా అవ్వక అజీర్తి, ఫార్టింగ్, గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత స్నానం చేయాలి అంటే కనీసం 40 నుంచి 50 నిమిషాలు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత మాత్రమే మనం స్నానం చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా, కొత్త విషయాలు తెలుసుకున్నారా? అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.